Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ నమ్మి నెత్తి మీద పెట్టుకుంటే వీళ్ళు ఇలా చేస్తున్నారేంటి? అధికార పార్టీలో విచిత్రమైన పరిస్థితులు కనబడుతున్నాయి. వాస్తవాలు మాట్లాడుతున్నామని కొందరు, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెస్తున్నామని మరికొందరు జగన్మోహన్ రెడ్డి నెత్తిపైన బండలేస్తున్నారు. తమ వైఖరి వల్ల ప్రభుత్వంతో పాటు పార్టీపై నెగిటివ్ ప్రభావం పడుతుందన్న విషయం తెలిసినా పద్ధతి మార్చుకోవడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు. పైగా జగన్ మాటే తమ మాట, జగన్ బాటే తమ బాట అంటూ ఒకవైపు చెబుతూనే బండలేస్తున్నారు. ఇందుకే విషయం ఏమిటంటే, సామాజిక ఫంక్షన్లలో ఎవరికీ కోత పెట్టేందుకు లేదంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కొట్టంరెడ్డి శ్రీధర్ రెడ్డి గోలగోల చేశారు. జనాలకు ఏమి మేలు చేశామని, వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతామంటూ వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి జగన్నే ప్రశ్నించారు. జగన్ ఏమనుకున్నా సరే మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీద పైచేయి సాధించడమే తమ టార్గెట్ అన్నట్లుగా మాజీ మంత్రి అనిల్ కుమార్ వ్యవహరిస్తున్నారు. ఇక కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అయితే నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేస్తారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, పెడన ఎమ్మెల్యే మంత్రి జోగి రమేష్ మధ్య విభేదాలు రోడ్డున పడిపోయాయి. హిందూపురం సమన్వయకర్త చౌళ్ళూరి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాలే హత్య చేయించారంటూ పార్టీలో జరుగుతున్న గొడవల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డిపై సొంత తమ్ముడే తిరుగుబాటు చేసి మధ్యలో జగన్ను వివాదంలోకి లాగుతున్నారు. మడకశిర నేతలు ఎమ్మెల్యే తిప్పేస్వామిపై వీళ్ల తిరుగుబాటు ఎంతదాకా వెళ్ళిందంటే, తిప్పేస్వామికి మళ్లీ టికెట్ ఇస్తే ఓడగొడతామని ఏకంగా జగన్కే అల్టిమేటం ఇస్తున్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రామచర్ల శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్కు ఒక్క నిమిషం కూడా పడట్లేదు. తనపై ఎమ్మెల్యే హత్యాప్రయత్నాలు చేస్తున్నట్లు ఎమ్మెల్సీ బహిరంగంగా చేసిన ఆరోపణలు సంచలనమయ్యాయి. ఇలా కొంతమంది బహిరంగంగా చేస్తున్న ఆరోపణలు, విమర్శలు ప్రతిపక్షాలకు ఆయుధాల్లాగా మారుతున్న తమ వైఖరిని ఏమాత్రం మార్చుకోవటం లేదు. వీళ్లందరిలో అన్నం తప్ప మిగిలిన వాళ్లంతా జగన్కు అత్యంత సన్నిహితులుగా ముద్రపడిన వారే.